హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు మటన్ బోన్స్తో సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి వేడివేడి రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఫస్ట్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని అందులో బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. బిర్యానీ దినుసులు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోండి. అలాగే 2 టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేయండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని వేయించుకోండి. ఇప్పుడు సరిపడా పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి, స్టెప్ బై స్టెప్ వేసుకోవడమే, కానీ చాలా టేస్టీగా వస్తుంది. కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో ఒక్కసారి ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో చక్కగా వేయించుకోవాలండి. ఇలా ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో మనం మటన్ బోన్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ బోన్స్ని యాడ్ చేశాను. మటన్ కూడా 2 నిమిషాల పాటు వేయించుకోండి. 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు వేయటం వల్ల మనకి సూప్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పుదీనా కూడా వేసి ఒకసారి కలుపుకోండి. మనం బిర్యానీ దినుసులు అంటే అందులో చెక్క, లవంగం, యాలక్కాయ, అలాగే జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, సొంపు, షాజీరా అన్నీ వేసుకోవాలండి. మనం బిర్యానీలో వేయాల్సిన ప్రతి ఒక్కటి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 3 కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి ఓపెన్ చేసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి. చూసారా, ఇలా రెడీ అయి ఉంటుంది. ఇలా రెడీ అయి ఉన్న కర్రీని మరో 10 నిమిషాల పాటు కొంచెం మూతని సైడ్గా పెట్టుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది. అంతేనండి, ఫైనల్గా మనం 1 డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ మటన్ సూపు రెడీ అయిపోయినట్టే. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.